నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను ఉపానాదెళ్ళ ఐరన్ లెగ్ వేణుస్వామి పరార్ చేతికి దొరికినని భవిష్యత్తు జాతకాల రాళ్ళు విసిరి ఆ రాళ్లలో ఒక రాయి ఎక్కడో తగిలితే చూసారా నా గురి అని ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో హడావిడి చేసే వేణుస్వామి గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది గతంలో అనేక మంది సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితాల మీద ఆఖరికి వాళ్ళ ఆరోగ్యం ప్రాణాల మీద కూడా తన భవిష్యత్తు రాళ్లు విసిరిన వేణుస్వామి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల మీద కూడా ఆస్ట్రాలజీ రాళ్లు విసురుతున్నారు తెలంగాణలో కేసీఆర్ తప్పకుండా గెలుస్తారని చెప్పిన వేణు స్వామి కేసీఆర్ ఓడిపోవడంతో కొంతకాలం కిక్కురుమనలేదు మళ్ళీ కొన్ని రాళ్లు సమీకరించుకొని ఆంధ్రప్రదేశ్లో జగన్ ఈసారి కూడా గెలుస్తారని ధంకా బజాయించి మరి చెప్పారు అలాగే ఐపిఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని తేల్చేశారు అయితే మే పదమూడున పోలింగ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్ కి అంత సీన్ లేదని అర్థమైపోయింది అలాగే ఐపిఎల్లో వేణు స్వామి ఏ జట్టు అయితే గెలుస్తుందని చెప్పారో అదే సన్ రైజర్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది దీంతో వేణుస్వామి మీద సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడుస్తోంది వేణుస్వామిని చాలా మంది మరో ఐరన్ లెగ్ శాస్త్రి టూ అని అభివర్ణిస్తున్నారు ఇదిలా ఉంటే వేణుస్వామి ఎవరు గెలుస్తారని చెప్తే వాళ్ళు వరుస పెట్టి ఓడిపోతున్నారు జగన్ కూడా గెలుస్తారని వేణుస్వామి చెప్పినప్పుడు మొదట్లో వైసీపీ వర్గాలు భలే అనుకున్నారు కానీ ఇప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ తో పాటు వేణుస్వామి జోస్యం ఫ్యాక్టర్ కూడా వైసీపీ వర్గాలకు వణుకు పుట్టిస్తోంది ఆయన ఎవరు గెలుస్తారంటే వాళ్ళు ఓడిపోతూ ఉండటంతో ఈ ఐరన్ లెగ్ ప్రభావం తమ పార్టీ మీద ఉంటుందేమోనని మూఢ నమ్మకాలతో భయపడిపోతున్నారు మొత్తం మీద జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని తన పబ్లిసిటీ కోసం సక్సెస్ఫుల్ గా ఉపయోగించుకున్న వేణుస్వామి కేసీఆర్ సన్ రైజర్స్ ఓటమి తర్వాత జనానికి బుచ్చికి యూట్యూబ్ ఛానళ్ళకి అందుబాటులో లేకుండా పరారైపోయినట్లు తెలుస్తోంది వైసీపీ వర్గాలు కూడా వేణుస్వామి మీద గుర్రుగా ఉండటంతో ముఖ్యంగా వాళ్లకి దొరకకుండా ఉండాలని వేణుస్వామి అప్స్కాండ్ అయినట్లు తెలుస్తోంది